తాజాగా నంద్యాలలో జరిగిన ఒక లాయర్ హత్య గురించి అక్కడ స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రారెడ్డి గారేమో, తెలుగుదేశం పార్టీ ఆమెను మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే వాళ్ళ హస్తం ఉంది దీని వెనకాల, వాళ్ళే చేయించారనే విధంగా విమర్శలు చేయడం, దానికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గారేమో ఇది కనుక ఆయన ప్రూవ్ చేయకపోతే రోడ్డు మీదకి వచ్చేసి వారం రోజులు టైం తీసుకొని ప్రూవ్ చేయకపోతే చెంపలు వేసుకొని క్షమాపణలు చెప్పాలి, ఇది కనుక ప్రూవ్ చేస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను అని వీళ్ళిద్దరి మధ్య ఈ మాటలు ఐ మీన్ చూసిన తర్వాత చాలామందికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి అని అంటే హత్య జరిగిన లాయర్ ఒక ఎస్సీ దళిత లాయర్, ఒక దళిత లాయర్ను దాదాపు వారం 10 రోజుల కిందట ఒక హత్య జరిగితే రాష్ట్రంలో కూడా ఒక మీడియా అయినా రాజకీయ పార్టీలైనా దీని మీద లొల్లి పెట్టి చలో నంద్యాలను పెట్టి ఇవన్నీ అంటే నానా కార్యక్రమాలు కనుక చెయ్యాలి కదా, మరి ఈ విషయం చాలామంది కనుక తెలియకుండానే ఉంది. ఎందుకు అని అంటే కారణం మాత్రం చాలా సుస్పష్టం. ఏంటి, ఇక్కడ హత్యకు గురి కాబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, హత్య చేయించబడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నది తెలుగుదేశం పార్టీ నాయకులు. సో ఇప్పుడు ఇక్కడ కనుక ఈ దళిత అయ్యేనకు న్యాయం జరగ మామూలు కనుక ఏం జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం. దళితులకు సంబంధించి ఏ చిన్న దళితులకు సంబంధించి అని అంటే ఇక్కడ మనం గమనించాల్సింది దళితుల మీద ప్రేమనో లేకపోతే వాళ్ళ ఆత్మగౌరవం మీద ఇష్టమనో లేకపోతే ఇంకేదో అని కాదు, కేవలం ప్రభుత్వాన్ని పొలిటికల్గా కారణం. అఫ్కోర్స్ ఏ ప్రభుత్వం ఉన్నా అలానే చేస్తారనుకోండి, రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వాలను కార్నర్ చేసే ఆ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ కార్నర్ చేసే ఉద్దేశం కోసం వీళ్ళని వాడుకుంటారు అంతే. ఇప్పుడు ఇక్కడ జనరల్గా ఇంతకుముందు చిన్న చిన్న విషయాలకే, చిన్న దాడులకో లేకపోతే ఇంకేమైనా చిన్న చిన్న విషయాలకి ఓ అని చెప్పి రోజు రోజులకు డిబేట్లు, రోజు రోజులకు ధర్నాలు, రాస్తారోకలు, పెద్ద పెద్ద చలో అని చెప్పి ఆ ఊర్ల పేర్లు చెప్పి పిలిపి ఇవ్వడాలు ఇవన్నీ చేశారు. మళ్ళీ ఇక్కడ కొందరు దళిత సంఘాలను ఏమంటారు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నాం అని, వాళ్ళ ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాం అని చెప్పి ఈ మధ్య ఇంకా కొందరు బయలుదేరారు. మరి వీళ్ళకు ఇది కనిపించట్లేదా అని అడిగితే ఖచ్చితంగా కనిపిస్తుంది. వీళ్ళందరి టార్గెట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే అక్కడ మాత్రమే కులాల ప్రస్తావన, ఈ కులాలను కూడా హైలైట్ చేసుకుని ఆ జాతిని ఉద్ధరించడం కోసం మాత్రమే మేము వచ్చాము అని చెప్పి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైన విషయాల్లో మాత్రమే, కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన విషయమో లేకపోతే ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా అనిపించింది ఏదైనా అయితే వీళ్ళందరూ కనుక గంతలకు కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటారు. ఎక్కడే కానీ ఇటువంటి కండెమ్ చేయడము, ఇటువంటి కుటుంబ సభ్యులను పరామర్శించడము, ఇటువంటి వాటి మీద ఏమంటారు ప్రదర్శనలు చేయడము, రాస్తారోకలు చేయడము ఇటువంటివి చేయరు. అయితే ఇవన్నీ కానీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే ఈ మధ్య ఏదో చాలామంది కానీ బయలుదేరారు దళిత జాతిని ఉద్ధరిస్తాం అది ఇది అని చెప్పి పెద్ద, వీళ్ళందరి ప్రయోజనాలు కూడా వేరే ఉన్నాయి, వేరే ఉంటాయి కూడా. వీళ్ళందరి ప్రయోజనాలు కూడా ఒకవేళ అలా లేవు అనుకుంటే ఇటువంటి విషయాల్లో వీళ్ళు స్పందించే విధానం సరి సమానంగా ఉండేది, స్పందించే విధానం ఒకే విధంగా ఉండేది, అలా ఉండదు. అదే చెప్తున్నా చాలామందికి తెలియని కూడా తెలియదు కదా ఇక్కడ. మరి ఈ అడ్వకేట్ కానీ ఒక దళితుడే కదా, మరి వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం జరగాలి కదా, వాళ్ళని శిక్షించాలి అని చెప్పి ఎందుకు చేయరు, శిక్షించాలి అని చెప్పి. సో ఇవన్నీ కనుక చూసుకున్నా ప్రతి ఎవ్వరు ఏ నినాదం ఇచ్చినా ఇంతకుముందు కదా మహానుభావులు కొందరు చెప్పినట్లు ప్రతి ఒక్కరి నినాదం వెనక వాళ్ళ ప్రయోజనాలు ఏమున్నాయో తెలుసుకోనంత వరకు నీవు మోసపోతూనే ఉంటావు. ఇదైతే చాలా స్పష్టం, చాలా సుస్పష్టం. మనం ఇంతకుముందు నుంచి కూడా కొన్ని చూసాం దళితుల రిలేటెడ్ కొన్ని జరిగితే దాని మీద ఓ అని ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేకంగా ఇంకేది అని చాలా విమర్శలు చేయడం కూడా. ఎవరికి జరిగినా ఇక్కడ అంటున్నది అదే, దళితుల మీద జరిగేటప్పుడు ఒక విధంగా వివక్ష కోణంలో జరుగుతాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా కండెమ్ చేయాల్సిందే. అంటే ఇటువంటి మేధావులు మళ్ళీ నాలాంటి వాళ్ళని అంటూ ఉంటారు, అంటే ఇంకేదో ఎవరికో అనుకూలంగా ఉంటున్నామని ఎవరికో సపోర్ట్ చేస్తున్నామని చెప్పి, కానీ వీళ్ళు ఏం తెలుసుకోరు. ఉదాహరణకు సీతారాం నగర్కి సంబంధించి సీతారాంపుర కుర్రోడ్డు మీద శిరోమణనం చేసినప్పుడు మనంత సీరియస్గా ఇంకెవరు రెస్పాండ్ అవ్వలే, అంత ఆవేశంగా అంత అగ్రెసివ్గా కూడా. చివరికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎవరో మద్దతు జరిగింది అనుకుంటే వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయరు వీళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు, విచారణ ముగిసే అంతవరకైనా వీళ్ళని సస్పెండ్ చేయాలి కదా అని చెప్పి చాలా గట్టిగా కూడా అడిగినాం. ఎక్కడ జరిగినా నూతన్ నాయుడు ఇంట్లో జరిగినా ఇంకేడైనా జరిగినా చాలా తీవ్రంగానే స్పందిస్తాం కూడా, అవి ఖండించాం.
ఇవే ఖండిస్తాం. ఇటువంటివి ఎవరు ఎక్కడ కనుక సపోర్ట్, ఒక వివక్ష రిలేటెడ్ ఎక్కడ అసలు అనుమతించే ప్రసక్తం లేదు మనలాంటి వాళ్ళు. కానీ వీళ్ళకి మాత్రం ఏం కావాలి, కేవలం ప్రభుత్వానికి కనుక వ్యతిరేకంగా ఉంటే ఇంకా దాన్ని ఎంత కావాలంటే అంత లొల్లి చేయాలి. ప్రభుత్వానికి కనుక వాళ్ళ వైపు రిలేటెడ్ ఏదైనా ఉందంటే మనం దాన్ని చూసి చూడనట్లు ఉండాలి. ఇటువంటి వాళ్ళు ఇంకొకరిని నిందించడం, ఇటువంటి వాళ్ళు ఇంకా జాతులు ఉద్యమాల కోసం పుట్టారని చెప్పి వీళ్ళకి ఇంకా కొందరు మహానుభావాల పేర్లు వీళ్ళకి తగిలించి బిరుదులు ఇవ్వడం, ఇటువంటి దగుల్బాజీ కార్యక్రమాలన్నీ, ఇటువంటి దగుల్బాజీ కార్యక్రమాలని ఇటువంటి వాళ్ళకి అటువంటి బిరుదులు ఇచ్చి వీళ్ళ ప్రయోజనాలు ఏంటో కనుక ఐ మీన్ తెలుసుకోకుండా ఇదిగో ఇలా ఐ మీన్ చేసుకుంటూ పోయినంతకాలం ఎవరి ప్రయోజనాలు వాళ్ళు నెరవేర్చుకుంటూ ఉంటారు. మధ్యలో ఈ దళితులని ఇంకొకరిని మైనార్టీలను ఇంకొకరినో ఇంకొకరినో వీళ్ళ పేర్లు ఎవరికి వాళ్ళు వాళ్ళని అడ్డపెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ బాగు కోసమో వాళ్ళ జీవితాలు బాగుపడడం కోసమో ఇటువంటి వాళ్ళు చేయడం ఏముండదు, వాళ్ళని అడ్డపెట్టుకుని ఎదగడం ఒకటే ఉంటుంది. సో ఏది ఏమైనా ఇక్కడ గమనించాల్సింది, ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళందరూ ఏ కులాన్ని వాడుకున్నా ఆ కులం పేరుతో రాజకీయం చేయడం కోసం మాత్రం తప్పితే వాళ్ళ ప్రయోజనాల గురించి ఖచ్చితంగా కానే కాదు అన్న సంగతి కనుక గుర్తిరిగితే ఎవరేంటి అన్నది అందరికీ ఈజీగానే అర్థమవుతుంది.